నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. పందుల పట్టివేతలో తీవ్ర ఉద్రిక్తత. వాహనాలకు అడ్డుపడ్డ పందుల పెంపకందారులు, వాగ్వాదానికి దిగిన వార్డు కౌన్సిలర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తీవ్ర వాగ్వాదం ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఎట్టకేలకు పందుల పట్టివేతకు శ్రీకారం చుట్టిన ఆత్మకూరు మున్సిపల్ అధికారులు. గత రెండేళ్లుగా పందుల పట్టివేతలో ఆలస్యం అవడంతో వాటి వల్ల ఇబ్బందులు పడుతూ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆత్మకూరు పట్టణంలోని పందులను పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో పందులు పట్టే సమయంలో భారీ వాగ్వాదము గొడవ జరిగిన నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు పందులు తరలించే వాహనాన్ని వ్యతిరేకిస్తూ వాహనాలకు అడ్డంగా ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన వార్డు పరిధిలోని పెంపకందారులకు మద్దతుగా 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి వాదనకు దిగడంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమ పందులను పట్టుకెళ్లడంపై వారు వ్యతిరేకత వ్యక్తపరిచారు. ఈ పందులతో చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానాలు చేసినా పట్టణంలో ఆలస్యం వహించిన ప్రస్తుతం పందులను పడుతున్నందుకు మంచి పని చేస్తున్నారని, పట్టణంలో పూర్తిగా పందుల నిర్మూలన చేయాలంటూ ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ తెలిపారు. ఆత్మకూరులో ఈ ఆత్మకూరు మున్సిపాలిటీలో గతం 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల పందులు ఎక్కువైపోయినాయి. 23 వార్డుల్లో ఆత్మకూరు ప్రభుల్లో మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా పందులు ఎక్కువగా ఉన్నాయి. మేము కౌన్సిలింగ్లో మున్సిపాల్ కౌన్సిలింగ్లో ఎన్నోసార్లు పెట్టినాం. ఒక 2 నెలల ముందు పెట్టారు, తర్వాత ఈరోజు కూడా పందులు పడడం జరిగింది. ఇలాగే ఆత్మకూరులో ఈ పందులు ఎక్కువ ఉంటే రోగాలు వస్తాయి. పందుల వల్ల చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఇళ్లలో వచ్చేస్తున్నాయి పందులు. ఈ పందులను ఈరోజు మన ఆత్మకూరు అధికారులు మన అందరు కలిసి మొన్న మున్సిపాల్ కౌన్సిలింగ్ లో తీర్మానం చేసినాం. అందువల్ల ఈరోజు పందులు పడడం కరెక్టుగా జరిగింది. అలాగే ఇంకా పందులు చాలా ఉన్నాయి వార్డుల్లో. ఇంకా పందుల్ని మొత్తం ప్రతి వార్డులో తిరిగి ఈ పందులను పెట్టుకుని కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఈ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ఎక్కడ చూసినా కూరగాయల మార్కెట్లో, చికెన్ మార్కెట్లో ప్రతి వీధుల్లో ఎక్కువ పందులు ఉన్నాయి. ఆ పందులు ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు పట్టుకోవడం లేదు. ఈరోజు అధికారులని మొన్న మన కౌన్సిలర్ మొత్తం కలిసి మున్సిపాలిటీలో తీర్మానం చేసినాం. పందులు ఆత్మకూరులో ఒకటి కూడా కనబడకూడదు. మన వెంకటపల్లి కాడ 5 ఎకరాలు ల్యాండ్ ఇచ్చున్నాం. మనం పందులను అక్కడ తీసుకుపోయి సపరేట్గా పెట్టుకోమని చెప్పి ఒక బోర్ కూడా ఇప్పించున్నాం. ఈరోజు వాళ్ళకి నిర్లక్ష్యమైన తీసుకుంటున్నారు, కేర్లెస్ చేస్తున్నారు. ఇది మనం సమస్య నుంచి చెప్తున్నాం. అయితే ఈ రైతులు కానివ్వండి, ఆత్మకూరు